వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ లో మొక్కలు అనేవి నాటుకుంటూ ఉంటారు కదా సో ఇయర్ చామంతులు ఇవి గుత్తులు గుత్తులుగా పూలు అనేవి పూసాయి కదా సో ఇప్పుడు పూసినవి కాదండి ఇవి లాస్ట్ ఇయర్ అన్నమాట మీకు చూపిస్తున్న వీడియో లాస్ట్ ఇయర్ ది అయితే చూసారు కదా ఈ పూలన్నీ ఎన్ని వచ్చాయో ఒక్కొక్క చెట్టుకి ఒక అరగేచి పూలు వరకు పూసాయి ప్రతి ఒక్క కొమ్మకి ఒక 20 30 పూలు వరకు పూసాయి सो इला गुत्तुलु गुत्तुलुगा पूलु पूयालंटे चामंती पूलु मोक्कल्नि एला नाटालि एला केर चेयालि अवन्नी कूडा मीकु वीडियोलो चूपिस्तानु इप्पुडु मोक्कल्नि एला नाटुकोवालि वाटिकि एमें चेयालि असलु वाटिनि एला पेंचालि अवन्नी कूडा मीकु चूपिस्तानु अयिते ई लास्ट इयर नाटिन मोक्कल्लो ओक्कोक्क मोक्क अंटू तीसुकोनि ई आंटी अनेदि इला नाटारन्नमाट अयिते ई मोक्कल्नि एला केर चेस्तुंदि ई आंटी मातल्लोने हाय हेलो गुड मॉर्निंग फ्रेंड्स इवाळैते मीकु मंची गार्डनिंग वीडियो चूपिस्तुन्नानु चामंती पूल मोक्कलु नाटे जयम वाळ्ळ इंटिकि वेळ्तुन्नानु सो आमे एला पूलु पूयिस्तुंदि अनि चेप्पेसि आमे मातल्लोने विंदाम वीडियोनि स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदि सो मोक्कलु अंटे इष्टपडे वाळ्ळकि ई वीडियो बागा नच्चुतुंदि सो वीडियोनि लैक् चेयंडि अलागे कोत्तगा एवरैना चूस्तुंटे सब्स्क्रैब् चेसुकोंडि ओकेना చిట్టి గులాబీ పెద్ద గులాబీ పోయిందా హలో అది ఎప్పుడు వస్తారు చిట్టి గులాబీ పూల మొక్కలు కూరగాయ ఇత్తనాలు అన్నీ తీసారండి దాలియా గాని ఉంటాయి ఏ ఉంటాయి తొవ్వి నీళ్ళు పెట్టి చెప్పు అదే పాదులు చేసి పాదులు చేయి ముందు పాదులు చేయాలా కావేనా నీళ్ళు పోసి నాటాలి తర్వాత కొంచెం యాపిట్ చేయాలి తర్వాత నీళ్ళు పెట్టాలి యాపిట్ కొన్న మళ్ళీ తొవ్వి గులికి వేయాలి యాపిట్ ఆడ చేసి నేనే ఏర్కొని దంచిన పొదల్లో ఉంటది యాపిట్ నేను మేమే ఆడ చేస్తాం తల్లి తర్వాత నీళ్ళు పెట్టినాం నాలుగు సార్లు మందు కొట్టా మళ్ళీ మళ్ళీ గులికిలు అయి మామూలుగా 20 వేసా మూడు సార్లు 20 వేస్తేనే బాగుండేది మరి కొసలు తుంచేసిన విరబట్టడానికి ఇవి లేకపోతే ఇరబడవు చెట్లు ఇట్లా అట్లా ఎత్తే ఇరబడితే వచ్చిన రోజు అట్లా ఎట్టున్నాయి చెట్లు తుంచితే చెట్లు 10 పిల్లకలు వస్తాయి అవి పైకి పెరుగుతా పోకుండా పైకి పోకుండా 10 పూలకి 20 పూలు వస్తాయి పూలు ఈ తాపలు సో చూసారు కదా ఫ్రెండ్స్ పూల పిచ్చోళ్ళమండి ఎక్కడికి వెళ్ళినా పూలు మంచిగా ఉన్నాయంటే అదొక హ్యాపీ అన్నమాట సో ఆ పూలన్నీ చూస్తూ ఉంటాము మనకి మనసుకి నచ్చితే ఆ పూల యొక్క అంట్లు ఉన్నాయా అంట్లు తెచ్చుకొని నాటుకుందాం కొమ్మలు బతుకుతాయా కొమ్మలు తెచ్చుకొని నాటుకుందాం ఇలా అనిపిస్తుంది అన్నమాట రకరకాల మొక్కలు తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటూ ఉంటాము సో ఇది లాస్ట్ ఇయర్ అన్నమాట పైనుంచి తీసాము సో ఇలా ఉంది ఈమెకి చామంతులు అంటే ఇష్టం అంట మంచిగా ఓన్లీ చామంతులే ఎక్కువగా నాటుతూ ఉంటుంది ఇవి వచ్చేసి వేరే ఊర్ నుంచి తెచ్చారు డెకరేషన్ ఫ్లవర్స్ సో అవి బ్రతికిచ్చి ఆమె పువ్వు పూయించింది అది హైలైట్ అన్నమాట సో అది ఈ ఇయర్ వరకు కూడా ఉంది ఈ ఇయర్ పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు సో ఇది ఆ సంవత్సరం మందారం అన్నమాట చిన్నగా ఉంది కదా ఇప్పుడు పెద్దగా భలే బాగా పెద్దదయ్యింది బాగా ఎక్కువగా పూస్తుంది పూలు సో ఈమె దగ్గర ఏంటంటే ఏదైనా మొక్కని ఎక్కువగా రక్షిస్తుంది అన్నమాట కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుతుంది సో అది అందుకని చెప్పేసి ఎక్కువగా ఆమెకి మొక్కలు అనేది ఇస్తూ ఉంటారు బేసిక్గా మొక్కలు చూడడానికి కానీ అంట్లు ఏమన్నా ఉంటే తెచ్చుకుందామని కానీ అలా వెళ్తూ ఉంటాం అన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఆంటీ చెప్తుంది ఎందుకు వీడియో తీసుకుంటున్నావా అప్లోడ్ చేస్తున్నావా అందరికీ చూపిస్తావా అని అడుగుతుంది బట్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు లాస్ట్ టైం ఒక వీడియో తీశాను అన్నమాట
सो ईरते आंटी पूल एला पूस्तनाई असल मैते रावटे अंत ग्लूमी एक्वने पुयन सो आंटी एला चेसारी मन व्यूअर्स अंदर की चूप्चाली चपाल अंदुकने संवत्सरं नाटिनप्पुडे वेल्ली एला चेस्तुन्नारा आंटी ఈ మొక్కలు మంచిగా ఎదగడానికి ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి మీ అందరికి కూడా వినిపించాను సో ఎవరికైనా చామంతి మొక్కలు ఇష్టం ఉండి అలా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి వీడియో అనుకుంటున్నాను ఇదే కాదండి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్ లో మనం చామంతులు అని సెర్చ్ చేయగానే చాలా వీడియోస్ వస్తాయి నంబర్ ఆఫ్ చిట్కాలు వస్తాయి అన్నమాట దానికి వచ్చే ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలా ఏమి ఇవ్వాలి ఏంటి అని బట్ ఇక్కడేంటంటే మన పల్లెటూరు వాతావరణంలో మనం చేసుకోగలవి మన రైతువారి పరంగా చేసుకోగలిగిన సో మన ఇంట్లో ఉన్నవి రైతువారి పరంగా చేసుకోగలిగినవైతే మనం ఈజీగా చేసుకుంటాం ఎక్కడో మనం మార్కెట్ కి వెళ్లి కొనుక రావాలి అవి చేయాలి ఇవి చేయాలంటే చేయలేం కదా జస్ట్ మొక్కలు అనేది వరుస క్రమంలో నాటుకోవడం పాదులు చేసుకోవడం నీళ్లు పెట్టుకోవడానికి విధంగా పాదులు చేసుకోవడం అలాగే పైన మొగ్గక అనేది కొస పెరగకుండా పైన కొమ్మ చిగుర్లు కొంచెం పెరిగాక తుంచి వేసుకోవడం అప్పుడు గుబురుగా పెరుగుతుంది చెట్టు ఆ నెక్స్ట్ వచ్చేసి 15 డేస్ కి ఒకసారి మనం ఎరువులు గాని ఏదైనా బలం కోసం ఇవ్వాలి అలాగే పైన పిచకారి కూడా 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి ఇలా గొలికలు యాపిట్టు అనేది సహజంగా దొరుకుతూ ఉంటాయి అవి రెండు పాదుల మొదట్లో కాకుండా ఒక బెత్త అంటే ఏరికి దూరంగా కొంచెం ఒక బెత్త దూరంగా వేసుకుంటే మంచిది ఎందుకంటే యాపిట్టు గాని గులికలు గాని మొక్క మొదట్లో ఏరు దగ్గర పడితే అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని వేర్లకి ఒక బెత్త దూరంలో వేసుకుంటే అది చాలా తక్కువగా ఒక 2-3 అంతే సరిపోతాయి సో ఇదండి జయమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు ఎలా పెంచాలి ఏంటి చామంతి పూలు ఎలా పూయించాలి అని తెలుసుకొని వచ్చామన్నమాట ఇది అక్కడ నర్సరీలో తెచ్చిందేనా జామ మొక్క ఇది వచ్చేసి అంజమ్మ తల్లన్నమాట ఇది మిద్ది మీద టెర్రస్ గార్డెన్ సో ఇది మీకు లాస్ట్ టైం కూడా కుండీలు కోసినప్పుడు చూపించాను ఈ గార్డెన్ అంతా కూడా అప్డేట్ చూపిస్తున్నాను కొన్ని కొన్ని మొక్కలు ఏమి వచ్చాయి ఏంటి ఈ దాలియా పూలు వస్తాయా చూద్దాం సో ఈ గార్డెనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను ఇక్కడ మీరు గమనించారా దొండ చెట్లు బెండ చెట్లు బీర చెట్లు గోంగూర ఇవన్నీ పార్ట్స్లోనే వేసింది అత్తయ్య వీటన్నిటినీ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను లాస్ట్ టైం పోసినప్పుడు తీశాను కదా మట్టి మంచిది కాకపోవడం వలన మరి కొత్త మట్టి అయ్యేసరికి సరిగా మొలవలేదు ఇక్కడ మీరు గమనిస్తే మెంతుకూర అయితే చాలా పలచగా ఆకుకూరలన్నీ కూడా చాలా పలచగా మొలిసాయి సో కొంచెం ఎరువేసి వాటర్ అనేది వేశారు అత్తయ్య ఒక 10 డేస్ తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందని మీకు టబ్బులు పోసిందని చెప్పాను కదా ఇవ్వండి పెద్ద పెద్ద టబ్బులు ఇవి క్లాత్ తో పోసిన టబ్ అండి ఇది తోటకూరకి పాలకూరకి చాలా బాగా మిద్దె తోటలు వేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఆ టబ్స్ అనేవి క్లాత్ తో చేసినవి ఇక్కడ ఈ మూడు కనిపిస్తున్నాయి కదా ఈ షేప్ లో ఇవి కూడా క్లాత్ తో చేసినవే టవల్స్ తో చేసినవే ఈ పాట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా సో నాకు నచ్చాయి మన ఇంట్లో కూడా ఒక పాట్ అనేది చేసి ఇచ్చింది క్లాత్ తోటి అత్తయ్య సో ఇది వచ్చేసి అంజీరా మొక్క లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చామని చెప్పాం కదా అంజీరా స్పైడర్ లిల్లీ గులాబీ జామ ఇవన్నీ కూడాను వాటితో పాటు తెచ్చామన్నమాట ఆకులు అనేవి రాలిపోయి ఇలా ఎగురు రావడం స్టార్ట్ అయ్యింది సో ఇదన్నమాట గార్డెనింగ్ అప్డేట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి డ్రాయింగ్ అనిపిస్తుంది గార్డెనింగ్ వీడియోలు అనుకుంటున్నారా ఇది అత్తయ్యల అమ్మాయి శివలక్ష్మి చాలా మంచిగా డ్రాయింగ్ చేస్తుంది చాలా డ్రాయింగ్స్ వేసింది ఒక పాప ఫోటో తిని ఫోటో ఇలా డ్రాయింగ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారు ఇలాగ గీసివ్వమని అంత మంచి పెన్సిల్ ఆర్టిస్ట్ కదా సో ఇది మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ ఇలాంటి టేక్ కేర్ బై బై